ప్రజలు క్షమిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, రెండు విషయాలు. మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అనేక సందర్భాల్లో నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటారు అధ్యక్ష. అనేక సందర్భాల్లో భాషా పండితులు వాళ్ళు అయినట్టు, యువతలోళ్ళు భాష మార్చుకోవాలన్నట్టు, యువతలోళ్ళు మాట్లాడుతుందే తప్పు, అవతలోళ్ళు మాట్లాడుతుందే సత్యం అన్నట్టు మాట్లాడుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు వారి భాష చెప్పుకుంటూ పోతే, వారి భాషను మీకు ప్రస్తావిస్తే, వారి భాషను ఇక్కడ మీ ముందు పెడితే చరిత్ర మనల్ని క్షమించదని చెప్తా ఉంటా అధ్యక్ష. నేను ఒక సందర్భంలో మా ముఖ్యమంత్రి గారికి మా శ్రీధర బాబును అడిగితే, వారి భాషను మనం అందులో చదవద్దు, వారు చేస్తున్నటువంటి తప్పు మనం చేయొద్దని చెప్పేసి మాకు వారు సూచనలు ఇస్తుంటారు అధ్యక్ష. నిజంగా ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక మాజీ శాసనసభ్యుడు, ఒక మాజీ ఎంపీ చెప్పు చూపిస్తూ మాట్లాడటం అంటే ఎంత దుర్మార్గం అధ్యక్ష, ఎంత దుర్మార్గం అధ్యక్ష. ఆనాడు ఉద్యమ నాయకుడిగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రగతి భవన్ బద్దలు కొడతాం, ఆ ప్రగతి భవన్ ప్రజా సంక్షేమ భవన్గా మారుస్తామంటేనే అదేదో తప్పైనట్టు, అదేదో నేరమైనట్టు, దమ్ముందా ఇదా అదా అని చెప్పేసి మాట్లాడారు అధ్యక్ష. ఈరోజు వాళ్ళు మాట్లాడుతుంది ఏంది అధ్యక్ష, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష ఏంది అధ్యక్ష. అందుకనే మీ ద్వారా ఇక్కడ ఈ సభ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష, ఈ భాష మీద మాట్లాడుతున్నటువంటి మాటల మీద ఏదన్నా ఒక రెవల్యూషనరీ తీసుకొచ్చి ఏదన్నా ఒక చట్టం చేయాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఏర్పడినటువంటి ప్రభుత్వం, ప్రభుత్వం యొక్క ఆకాంక్ష కూడా ఒకటే అధ్యక్ష, ఈ ప్రభుత్వం దళిత పక్షపాత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం గిరిజన పక్షపాత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మైనార్టీ పక్షపాత ప్రభుత్వం. గత ప్రభుత్వం మైనార్టీ వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం, దళిత వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం, గిరిజన వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం, అనేక వర్గాల అనేక రంగాల విధ్వంసం చేసినటువంటి ప్రభుత్వం అని చెప్పేసి సగర్వంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. దానికి ఉదాహరణ ఈరోజు మీకు చెప్తున్న అధ్యక్ష, ముస్లిం వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం అనడానికి ముస్లిం రిజర్వేషన్లు 12% అన్నారు, ఇవ్వలేదు అధ్యక్ష. అట్లాగే గిరిజన వ్యతిరేక ప్రభుత్వం అయినందుకు దానికి సంబంధించినటువంటి కూడా ఆధారాలు అధ్యక్ష. అందుకనే అధ్యక్ష, ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటుంది ఒకటే అధ్యక్ష, ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో పోవాలి, ఈ రాష్ట్రం సంక్షేమ పదంలో పోవాలి, ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలని చెప్పేసి ప్రజలు కోరుకున్నారు అధ్యక్ష. ఆ కోరికతోనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అయితేనే అవి చేయగలుగుద్ది, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితేనే అవి సాధ్యమవుతుందని చెప్పేసి ప్రజలు ఆదరించనని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది ఆత్మగౌరవం, స్వేచ్ఛ అనేటువంటి అంశం మీద తీసుకొచ్చుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు అనేక సందర్భాల్లో మనం మాట్లాడినాం, తెలంగాణలో స్వేచ్ఛ లేదు, తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు, తెలంగాణలో నిర్బంధం ఉంది, తెలంగాణలో దుర్మార్గం ఉందని చెప్పేసి మాట్లాడినాం అధ్యక్ష. గడిచిన 10 సంవత్సరాల్లో తెలంగాణలో మాట్లాడే స్వేచ్ఛను, భావ స్వేచ్ఛను హరించిన అధ్యక్ష. తెలంగాణలో సభ పెట్టుకునే హక్కు లేదు, తెలంగాణలో మాట్లాడే హక్కు లేదు, తెలంగాణలో తన నచ్చినటువంటి అభిప్రాయాన్ని చెప్పుకునేటువంటి ఒక స్వేచ్ఛ